ఊరికంతా శుభ్రంగా పోయి మొగ తెల్లగా వచ్చేయదు నీళ్ళు పోసేస్తున్నా రెండు ముక్కలు నోట నిలిపోతాయి ఏంటి ఏంటి తుండకూడదు అభిషేకం నాకు ఈ రెండు జల్లేం బాగాలేవు రెండు జల్లే ఇప్పుడు బాగున్నాం ఏం పేసరా ఏంటి వింటున్నావా ఆయన ఏవో పెద్ద పెద్ద మాటలన్నీ చెప్తా ఉంటావు అవన్నీ విని కంగారు పడకూడదు జాగ్రత్తగా విని అర్థం చేసుకుంటే శుభ్రంగా అర్థమైపోతుంది ఏంటి ఏంటి అది చెప్పులు కరుస్తున్నాయి ఏ కరవు అలా తీసుకో అలవాటైపోద్ది తీసుకో అది అప్పుడేమో అది ఏం చెప్పిన నువ్వు జాగ్రత్తగా విని అది తొరకంటే ఏం చెప్పటం పరిగణడు అంతే అత్తడి మాత్రం బ్రహ్మాండంగా ఉందమ్మా నమస్కారం సార్ ఎవరు ఏమిటే సీతాలు ఈ వేషం ఏమిటి ఈ పౌడర్ ఏమిటి నువ్వేగా రాసింది కాస్తే రాసావు గాని ఇలాగా నూరా లోపలికి అవును పెళ్లి కూతుర్లా ముస్తాబయ్యావు ఏమిటి విశేషం అలాగా అయితే మన సీతాలు మంచి యోగ జాతకురాలన్నమాట కానండి అయ్యా దాని మాటే కొంచెం తిరగాసండి నాలుగు మా మందం నాకు తెలుసు ఇలాగే అందుకని మీరు ఆ నాలుగని కొంచెం గట్టిపర ఏమంటున్నావురా మీరు ఆ నాలుగని కొంచెం చిత్రికి పట్టేసి మంచి మంచి అత్తరాలు బాసా నేర్పేశారంటే మీ పేరు చెప్పుకుంటాను విన్నానమ్మా మనవాడు ఇప్పుడే గంట కొట్టాడు కళ ప్లాట్ఫారం మీదకి వచ్చేసింది ఇక గాత్రమే అవుటర్ సిగ్నల్ లో ఉందన్నమాట దాంతే ఉందిరా ఇది మన చేతిలో విద్య రామరా మంచి పాటలు నేర్పునా అలాగేనమ్మా అలాగే ఏది మహాభారతంలో ఏమిటి మహాభారతంలో డీజల్ ఇంజన్ లాంటి పద్యం ఆవిడ చెప్తాను తన కోర్వి ధర తన కోర్వి ధర 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 సారసాను రుచిమత్ సారసాను రుచిమత్ గాండీవ నిర్ముక్త పత్రిని పీతారుణ వారి శేషము పత త్రివ్రాతము ద్రావు ద్రావు అయ్యని నాతోడ చతుర్ద శబ్దమున మారైపోరు కర్ణాది దుర్జన సంఘంబుల రూపడంతు బలవత్ సంగ్రామ రంగంబుల భయపడి పారిపోయారు నాన్న అయినా ఈ రోజుల్లో ఇలా నోరు తిరగని పద్యాలు ఎవరికి కావాలి చెప్పు అదేమిటమ్మా విశ్వక్సేనుడు అని స్వచ్ఛంగా పలకగలిగితే రాముడు అనే పేరు ఇట్టే వచ్చేస్తుంది నిజమేననుకోండి కానీ మరి దానికి నోరు తిరిగే పాటలో అంటే భావగీతాలు అన్నమాట భావగీతాలు అంటే భావం మీద పాటలే తెలిసిన ఆవిచి గురు తినగానే కోవిల పలికేనా మావిచి గురు తినగానే కోవిల పలికేనా కోవిల గొంతు వినగానే మావిచి గురు తొడిగేనా కోవిల గొంతు వినగానే మావిచి గురు తొడిగేనా ఏమో ఏమనునో గాని ఆమని ఇవని మావిచి గురు తినగానే తెమ్మెర తోతారా తుమ్మెద తోటారాటలా తుమ్మెద తో
మొన్నటి పువ్వు వండలే కాదు బగలే కాదు ఎన్ని నేర్చినది మొన్నటి పువ్వు బింకాలు విడియాలు కొంపాలు పాడుమలు ఏమో ఎవరిదో గాని విరి గడసరి మారుతి గురుతిన గాని కోవిల పలికేనా కోవిల పలికేనా ఒకరి ఒళ్ళు బుయ్యాల వేరొకరి గుండె జంపాల బుయ్యాల జంపాల జంపాల బుయ్యాల ఒకరి ఒళ్ళు బుయ్యాల వేరొకరి గుండె జంపాల ఒకరి పెదవి పగడాలో వేరొకరి కనుల దివిటీలో ఒకరి పెదవి పగడాలో వేరొకరి కనుల దివిటీలో పలకరింతలో పులకరింతలో ఏమో ఏమగునో గాని ఈ కథ మన కథ మావిచి గురుతిన గాని కోవిల పలికేనా కోవిల గొంతు వినగానే మావిచి గురు తొడిగేనా ఏమో ఏమనునో గాని రామని ఇవని మావిచి గురుతిన గాని రోజు రోజుకి నువ్వు ఎంతో గొప్పతనం అయిపోతున్నట్టు కనిపిస్తాను. కనిపిస్తాను కాదు కనిపిస్తోంది అనాలి. కనిపిస్తోంది. అవును, గొప్పదనం అవడం అంటే ఎలా కనిపిస్తున్నాను? గుళ్ళో దేవతలా కనిపిస్తున్నావు, కడిగిన ముత్తెల్లా అనిపిస్తున్నావు. ఏదమ్మా లక్ష్మి? ఇదిగో అంత బారు పేరటి పిలిస్తేనే సచ్చిన తొట్టు మావా. ఇంకెప్పుడు అట పిలవబాక? పిలవబాక కాదు, పిలవద్దు అనాలా. అమ్మయ్య గారు! ఏంటి అమ్మయ్య గారు అది? అమ్మయ్య గారు అయ్యారండి, అయ్యారు అయ్యారు. అమ్మయ్య గారు చీరని నిబంధించుకుంటారండి, అయ్యారండి. ఏంట్రా? అమ్మయ్య గారు, అమ్మయ్య గారు చీరని నిబంధించుకుంటారు, అయ్యారండి. దేవుడు మన పాలిట్టున్నాడు. అమ్మాయి గారికి ఏం పర్లేదు, ఊరుకోండి అయ్యగారు. ఇప్పుడు ఏమైందని? అమ్మాయి గారికి మంట తాకలేదు, చీరకం కాలిందంటే. ఊరుకోండి, ఊరుకోండి. నువ్వు అంటూనే ఉన్నావు రా కొండ, ఒక్కసారి గట్టిగా బుద్ధి చెప్తే వాడు దారిలోకి వస్తాడని. కానీ నేను అసమర్థుడిరా, ఏ చేత కానీ వాచం పనిరా. వాడు అసలు మనిషి కాడరా, రాక్షసుడు, పశువు. వాడంత దౌర్భాగ్యుడు కాకపోతే
मेलो मंगल सूत्र तेपक पोतारा मल्ला मार मन सारी मगड़ वदली आड़वासा मगड़ी आड़ी मेड कटी मंदिर कटोनावे अंतना